హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ రంగంలో అడుగుపెట్టిన నారా లోకేష్ తండ్రికి తగ్గ రాజకీయ చాణిక్యత చూపించలేకపోయారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్సీగా పార్టీ తరపున రంగంలోకి దిగిన లోకేష్ ఏ మాత్రం అనుభవం లేకుండానే మొదటిలో చంద్రబాబు హయాంలో మంత్రి పదవులను అందుకొని చాలా సందర్భాలలో ప్రజల మధ్య అదే విధంగా మీడియా ముందు మాట్లాడడంలో నవ్వుల పాలిన సందర్భాలు ఉన్నాయి. ఆ రీతిగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొలిటికల్ గా రాణించిన లోకేష్ 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి ఓడిపోవడంతో ఇక లోకేష్ రాజకీయాలకు పనికిరాడనే టాక్ సొంత పార్టీ నేతల నుండి అప్పట్లో రావడం జరిగింది. అయితే తర్వాత రాను క్యాడర్ తో అదే విధంగా పార్టీని ఇబ్బంది పెట్టిన తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలతో కలిసిపోతూ రాణిస్తున్న లోకేష్ ప్రస్తుతం ఓ మాదిరిగా నాయకుడిగా అనిపించుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైనా అరెస్ట్ అయినా ఎటువంటి ప్రమాదానికి గురైనా వెంటనే పార్టీ తరపున సదరు వ్యక్తి దగ్గరికి గాని కుటుంబం దగ్గరకు గాని వెళ్లి మరీ పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో లోకేష్ ని మరింతగా ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ్డ వేసినట్టు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మ్యాటర్లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో లోకేష్ చేత ఆమరణ నిరాహార దీక్ష చేయించడానికి చంద్రబాబు సరికొత్త స్కెచ్ రెడీ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో పాటు మరికొంతమంది నేతలు ముందుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకనొక సమయంలో టీడీపీకి మంచి పార్టీ ఉండడంతో 2019 ఎన్నికల్లో చాలా వరకు నష్టపోవడంతో పెరిగే ఆ ప్రాంతంపై పట్టు రాబట్టడానికి చంద్రబాబు ఈసారి కొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే తెలుగు రాజకీయాల్లో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. మెగా కుటుంబ సభ్యులు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం వాళ్ళ ఆశయాలు పట్టించుకోవడం లేదు. అప్పుడు చిరంజీవికైనా కొత్త గౌరవం దక్కిందేమో, కానీ పవన్ మాత్రం 2019 ఎన్నికల్లో ఘోరమైన అవమానం జరిగింది. అయితే ఈ మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో రావడం ప్రజలకు ఎంత మంచిదో పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం గండంగా మారింది. మెగా ఫ్యామిలీ వల్ల బాబుకు రాజకీయాల్లో ఘోరంగా దెబ్బతింటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ మధ్యన ఉన్న పోటీలోకి ప్రజారాజ్యం పేరుతో మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఎన్నికలను ట్రయాంగిల్ చేశారు. ఈ ట్రయాంగిల్ ఎన్నికల వల్ల అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి జరిగింది, కానీ ఇప్పుడు బాబుకు మాత్రం జీవితకాలం నష్టం జరిగింది. అప్పుడు చిరు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల బాబుకు అనుకూలంగా ఉన్న కాపు ఓట్లన్నీ చిరుకు వెళ్లడంతో బాబుకు ఓటమి పాలయ్యారు. అలాగే ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా బాబుకు మెగా ఫ్యామిలీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. జనసేన పార్టీ తరపున పవన్ గెలిచింది, ఒక్క సీట్ మాత్రమే కావచ్చు, కానీ టీడీపీని మాత్రం గెలవకుండా చేశారు. ఇలా మెగా ఫ్యామిలీ వల్ల బాబుకు నష్టం జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే దెబ్బ చంద్రబాబుకు తగిలే ఛాన్సులు ఉన్నాయి. పైగా ఈసారి పవన్ కు తోడు బీజేపీ కూడా ఉంది. హిందువులు, ఆర్ఎస్ఎస్, సానుభూతి పరుల్లో కొందరి ఓట్లైనా ఈ కూటమికి పడితే మళ్లీ చంద్రబాబుకు గట్టి దెబ్బ తప్పేలా లేదు. ముఖ్యంగా పవన్ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టాలో 3-4 నియోజకవర్గాల్లో జనసేన కూటమి ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లోనే టీడీపీ జనసేన దెబ్బతో నర్సాపురం, భీమవరంలో 3 స్థానంలో ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో బాబుకు పవన్ ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.